హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే చాలామంది మూవీ ద్వారా అకౌంట్కి మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. మూవీ గురించి అంటే ఏ మనీ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే, ఇంతకుముందు వీడియోలు చెప్పాను ఎన్నిసార్లు రీఛార్జ్ చేయొచ్చు, అలాగే మూవీక్తో యూజెస్ ఏంటి, అలాగే మూవీక్తో క్రెడిట్ కార్డు నుంచి కూడా మనం మనీ అనేది బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అలాగే పర్సనల్ లోన్ ద్వారా అయితే ఆటోమేటిక్గా మన అకౌంట్కి వచ్చేస్తుంది. సో మోబిక్ వ్యాలెట్ నుంచి మన అకౌంట్కి మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ వీడియో చెప్పబోతున్నాను. ఎలా అంటే, ఫస్ట్ మీ యాప్లో, సరే మీ మొబైల్లో మోబిక్ యాప్ అనేది ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసే కానీ ఇక్కడ మీకు వ్యాలెట్ బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క లిమిట్ ఉంటుంది, స్టార్టింగ్ నుంచి 500, అలాగే 1500, 1500 నుంచి 18,000, 30,000, ఇలా 40,000, 60,000 వరకు మోబిక్ యాప్ అనేవాళ్ళు మనకి ఇస్తారన్నమాట. సో ఈ అమౌంట్ని మనం ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే, ఇక్కడ చూడండి, వ్యాలెట్ టు బ్యాంక్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇలా అకౌంట్స్ అనేది చూపిస్తుంది. సో అంటే మీరు లింక్ చేసుకుంటే వస్తుంది, ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ న్యూ అకౌంట్ ఉందిగా, దీనిపైన క్లిక్ చేయండి. ప్రస్తుతం ఏదైనా ఒక కొత్త అకౌంట్ పెట్టాలనుకున్నాండి, ట్రాన్స్ఫర్ టు న్యూ అకౌంట్ క్లిక్ చేసి దానిపైన బెనిఫిషరీ నేమ్, సో నేమ్ పెట్టేశాను, నా అకౌంట్ నెంబర్ ప్రస్తుతానికి అయితే నేను పెడుతున్నాను ఏదో ఒకటి పర్ సపోజు, సో పెట్టేశాము. ఐఎఫ్ఎస్సీ కోడ్ ఏదైనా అది ఎంటర్ చేయాలి. సో ఇలా చేయగానే మనకు ఐఎఫ్ఎస్సీ కోడ్ అనేది ఇక్కడ చూపి, అంటే ఇవి ఆల్రెడీ ఐఎఫ్ఎస్సీ కోడ్ ఏ బ్రాంచ్కి సంబంధించింది ఆ బ్రాంచ్ పేరు అనేది కింద వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి వచ్చేసింది, ఐఎఫ్ఎస్సీ కోడ్ రాంగ్ ఉంటే రాంగ్ అని చెప్తుంది. నెక్స్ట్ ఐఎఫ్ఎస్సీ కోడ్ అకౌంట్ నెంబర్ మన బెనిఫిషియరీ నేమ్ క్లిక్ చేసి కంటిన్యూ కొట్టేయచ్చు, లేదా యూపీఐ ఐడి. మీకు అందరు ఖచ్చితంగా మన ఫోన్పే గూగుల్ పే లాగా యూపీఐ అయితే ఖచ్చితంగా ఉంటుంది. తెలియకుండా కావాలని చూసుకోండి, మీ అకౌంట్స్ పైన క్లిక్ చేయగానే అక్కడ కింద యూపీఐ ఐడి అని ఉంటుంది కదా, అది కొంతమందికి వాళ్ళ పేరుతో ఉంటుంది, కొంతమందికి వాళ్ళ మొబైల్ నెంబర్తో ఉంటుంది. ఫర్ సపోజ్ నెంబర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1234 5 ఇలా ఉందా. ఇక్కడ నెక్స్ట్ ఎట్ ది రేట్ ఓకే యాక్సిస్ కానీ, ఓకే ఎస్బీఐ కానీ, లేదా ఓకే హెచ్డిఎఫ్సి, ఇలా ఒక్కొక్క బ్యాంక్ సంబంధించింది ఒక్కొక్క యూపీఐ ఐడి అనేది ఉంటుంది. అలా యూపీఐ ఐడి క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్గా మీ అకౌంట్కి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఆ యూపీఐ ఐడి ఏ మొబైల్ నెంబర్తో లింక్ అయ్యి ఉంది, ఆ మొబైల్ నెంబర్ ఏ అకౌంట్తో ప్రైబర్ అకౌంట్లో ఉందో ఆ అకౌంట్కి మనీ అనేది వచ్చేస్తుంది. సో ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా వ్యాలెట్ టు బ్యాంక్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ నేను ఆల్రెడీ ఒక అకౌంట్ని క్లిక్ చేసుకున్నాను, ఇక్కడ నా ఫ్రెండ్స్ నెంబర్స్ ఇవన్నీ. సో ఏదో ఒక అకౌంట్ నా అకౌంట్ సెలెక్ట్ చేసుకుందాం ఒకటి. ఓకే సెలెక్ట్ చేశాను. సో చేశాను, ఇంకా అకౌంట్ ఉంది మా ఫ్రెండ్ అకౌంట్, అకౌంట్ పంపాలనుకున్నాను. ఫస్ట్ సపోజ్ ఎంత, ఒక టెన్ థౌజండ్ మనకు పంపించాలనుకోండి. ఇక్కడ చూడండి కన్వీనియన్స్ ఫీ విల్ బి షోన్ అండ్ నెక్స్ట్ స్టెప్ ఉంది. అంటే మనకు ఈ వ్యాలెట్ నుంచి అకౌంట్ ట్రాన్స్ఫర్ కావడానికి కన్వీనియన్స్ ఫీ అనేది ఈ మోబిక్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళు వ్యాలెట్ నుంచి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా బ్యాంక్స్కి కొన్ని పే చేయాల్సి వస్తుంది. సో దాని చేయబట్టి మనకి కన్వీనియన్స్ ఫీ అనేది తీసుకుంటారు. ఇక్కడ చూడండి పేయబుల్ అమౌంట్, ఇక్కడ మనం 10,000 రూపాయలు పంపించుకుంటే సార్ 295 రూపీస్ మన కన్వీనియన్స్ ఫీ అనేది కనిపిస్తుంది. అంతకంటే తక్కువ పంపాలనుకుంటే పేరెంట్ ఆప్షన్ ఉంటుంది. అంటే మన వ్యాలెట్ నుంచి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మన వ్యాలెట్లో, సరే నా అకౌంట్లో 10,000 కంటే బిలో ఉంది కాబట్టి నాకు 10,000 అక్కడ రాలేదు. చూడండి ఇప్పుడు నీకు తక్కువ ఒకటి చూస్తాను. ఓకే ఇప్పుడు కూడా వస్తలేదు, ఎందుకో చిన్న ఎర్రర్. అలాగే నెక్స్ట్ ఆప్షన్ పేరెంట్, అంటే ఇందులో వ్యాలెట్లో మనం మనీ అనేది ఉంటే అవైలబుల్లో ఉంటే, ఇక్కడ నా వ్యాలెట్ బ్యాలెన్స్ 0 ఉంది, సారీ నా వ్యాలెట్ బ్యాలెన్స్ 0 ఉంది. సో అందుకోసమే నా అమౌంట్ అనేది నాకు అక్కడ చూపిస్తలేదు, నా వ్యాలెట్లో మనీ లేదు కాబట్టి అక్కడ రాలేదు, అందుకే మీకు ఎర్రర్ వచ్చింది. ఇక్కడ జిప్ బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ పేరెంట్ ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ పేరెంట్ ఆప్షన్, ఈ పేరెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పేరెంట్ పైన ఆప్షన్ క్లిక్ చేయగానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అకౌంట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి బెనిఫిట్స్ ఆఫ్ పేయింగ్ రెంట్ త్రో మీ వీక్ అన్నీ వాళ్ళు ఇచ్చే ఆఫర్స్. ఇక్కడ కింద కంటిన్యూ విత్ జిప్ ఆర్ కార్డ్స్ ఉందిగా, దీనిపైన క్లిక్ చేయండి. లేదా మీ అకౌంట్ నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అది మీకు సంబంధించిన విషయం కాదు, నేను వదిలేయండి. అంటే మీకు జిప్ మనీ అంటే మోబిక్ మనీ ఎలా యూజ్ చేసుకోవాలో అదని చెప్తున్నాను, వ్యాలెట్ మనీని
అంటే వ్యాలిడ్ మనీ అకౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటున్నారు కాబట్టి దాని గురించి చెప్తున్నాను. కంటిన్యూ విత్ జిప్ ఆర్ కార్డ్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. రెంట్ అమౌంట్ ఎంత? ఒక 10,000 అనుకోండి. ఓకే 10,000 ఇక్కడ నా అకౌంట్లో 5,600 ఉన్నాయి. సో ఈ డూ నాట్ హ్యావ్ సఫిషియంట్ జిప్ బ్యాలెన్స్ అమౌంట్ అని ఉంది, అంటే నాకు తక్కువ ఉంది కాబట్టి నాకు అమౌంట్ అనేది కట్ కాదు, నాకు కార్డ్స్ నుంచి చూపిస్తుంది అనుకోండి. ఈ కార్డ్స్ ఎందుకు చూపిస్తుంది ఏదని అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తున్నాను. ఇక్కడ పే లెటర్ ఉందిగా, దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ టిక్ మార్క్ అంటే మీకు 10,000 చూపిస్తే ఇలా వచ్చింది కదా. సో అకౌంట్లో 5,000 ఉందిగా, 5,000 చూపిస్తాను ఒకసారి చూడండి. నా జిప్ వ్యాలెట్ వచ్చేసి లిమిట్ వచ్చేసి 40,000 అండి. చూడండి ఇంకా 5,000 కొట్టగానే కన్వెన్షన్ ఫీ వచ్చేసి 176. సో ఇక్కడ పే అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్లీ ఈ 5,000 రూపీస్ అనేది నా అకౌంట్కి క్రెడిట్ అవుతాయి. అది ఎప్పటిదాకా అంటే చూడండి, ట్రాన్సాక్షన్ విల్ బీ సెటిల్ డ్యూరింగ్ బ్యాంకింగ్ అవర్స్ ఓన్లీ, అంటే మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు అకౌంట్లో అనేవి క్రెడిట్ అవుతాయి. అంటే మనం బ్యాంకింగ్ హాలిడేస్ ఉన్నాయనుకోండి, ఫర్ సపోజ్ సాటర్డే సండేస్ బ్యాంక్ హాలిడేస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఇంకా మనం ఇలా కొట్టుకున్నట్టయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ వర్కింగ్ డే మండే రోజు మన అకౌంట్లో అనేది క్రెడిట్ అవుతాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీగా ఇంతకుముందు నేను ట్రాన్స్ఫర్ చేశాను చూడండి, ఇక 30,000, 10,000, 12,000, 12,000 ఇలా యాడ్ మనీ. ఇది మనీ అనేది నేను ఇక్కడ వ్యాలెట్లో యాడ్ చేసి దీని నుంచి అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ చేశాను ఈ విధంగా. సో ఈ విధంగా మన మొబైల్ ఈ విధంగా మన వ్యాలెట్ నుంచి మన అకౌంట్కి అనేది మనీ అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో గురించి మన డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అంటే దానికి కొంచెం క్లారిఫైగా ఇంకొక వీడియో చేస్తాను. ఇక్కడ పేరెంట్ అంటే ఏంది, అలాగే పేరెంట్ ద్వారా యూజర్స్ ఏంది, అలాగే క్రెడిట్ కార్డ్ నుంచి మన అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేవి ఇలాంటి వీడియోస్ అన్నీ, మొబివిక్ సంబంధించిన ప్రతి ఒక్క వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్తి అనిపిస్తే కనుక ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయగలరు, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.